ओम नमो वेंकटेशाय अंदर की नमस्कार अंडी। ना पेर डाक्टर के माधव चेट्टी असिस्टेंट प्रोफेसर डिपार्टमेंट ऑफ बॉटनी श्री वेंकटेश्वर यूनिवर्सिटी तिरुपति रिटायर्ड अंडी। गत 28 संवत्सरालुगा मंद मोकल मीद रिसर्च चेस्तुन्नानु। चाइना जापान मलेशिया सिंगापूर देशाल्लो पर्यटन जरिगिंदि। वीटिपैन 4 बुक्कुलु रायडं जरिगिंदि। ई रोजु मनमु काळ्ळ वापुलु काळ्ळ पगुळ्ळु ఎలా ఉంటుంది, వాటి యొక్క ఈ మందులు ఏమేమి వాడాలి, అంటే ఈ ఆయుర్వేదిక మొక్కలు ఏమేమి వాడితే ఈ కాళ్ళ వాపులు కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయో ఇప్పుడు మనం చూద్దాం. దాంట్లో నెంబర్ 1 వచ్చిందను శ్రీగంధము. ఈ శ్రీగంధం యొక్క దీన్ని తీసుకోవాలి, స్టెమ్ తీసుకోవాలి, కాండం ఎర్రగా ఉంటుంది దాన్ని తీసుకోవాలి, శ్రీగంధం పౌడర్ని తీసుకోవాలన్నమాట. శ్రీగంధము దాంతోపాటు కూటి కలబంద దీని యొక్క చిన్న చిన్నగా తరిగేసి దీన్ని ఎండబెట్టుకోవాలి, దీని యొక్క కాండాన్ని ఎండబెట్టుకోవాలి. అలాగే ఇది చూడండి, లాసోనియా ఎనర్మిస్ అంటారు, దీన్నే గోరింటాకు అంటారు. ఈ గోరింటాకును తీసుకోవాలి, ఈ గోరింటాకు ఎండబెట్టుకోవాలి, రాజు ఎండబెట్టుకోవాలి. అలాగే కూటి కలబంద ఎండబెట్టుకోవాలి, అలాగే శ్రీగంధ చెక్క దీన్ని పెట్టుకోవాలి. దీన్ని కొద్దిగా ఎర్రమట్టి కలుపుకోవాలి, ఎర్రమట్టి కూడా వీటిని అన్నిటినీ సమ పాలల్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా తయారు చేసుకోవాలి. దీన్నే ఈ పౌడర్ని ఏం చేయాలంటే ఇప్పుడు కాళ్ళ పగుళ్ళు కాళ్ళ వాపులు అన్నమాట. ఈ పౌడర్ తీసుకొని వేడి వాటర్లో కానీ వెచ్చటి వాటర్లో కానీ వేడి వాటర్లో కానీ పేస్ట్గా కలుపుకొని ఎక్కడైతే కాళ్ళ వాపులు కాళ్ళ పగుళ్ళు ఉన్నాయో వాటి మీద కానీ బాగా పూసుకుంటే చాలు. అలా రోజు పడుకునే ముందు పూసుకొని రోజు మళ్ళీ మార్నింగ్ స్నానం చేస్తే అలా ఒక 15 నుంచి 20 రోజులు కానీ తీస్తే ఈ కాళ్ళ వాపులు కాళ్ళ పగుళ్ళు పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్కులు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మందు మొక్కలు ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్ట్రేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, ఆ పత్రాలు ఒక ఉపయోగాలు, కాయలు ఒక ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడి ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూశారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఏది ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఇదే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి వాహిని మీడియా @gmail.com. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి వాహిని మీడియా @gmail.com. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి వాహిని మీడియా @gmail.com. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి
wahinimedia@gmail.com. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.